అమ్మా, ఇది ఎడిగోచ్చు? ఇల్లు తారం వేయకుండా పోయిందే. ఊరంతా తిరిగొత్తి, ఇంతవరకు ఇంటికి వెళ్ళలేదా? ఎడిగోవచ్చు, అది పోయింది. ఒక తలపొక్క దగ్గర పెట్టి తాళం వేయకుండా పోయింది. రాని, వచ్చినాక చూస్తాయి. మాకే పని మస్తు చెల్లేరు, మీకేడొస్తా రాను. అక్క చెల్లె నువ్వనే రాదు అక్క, ముదురు తీయా. చెల్లె నాకు మస్తు పని ఉంది. ఎవరు వస్తలేరు అక్క. సరే తీ, నా సేను ఎట్లయితే అట్లయితే గాని అయితేమే గాని మహిళా సంఘం పైసలు కట్టొచ్చినావు అక్క? కట్టొచ్చిన సెల్లె, నేనే కట్టొచ్చిన. బిడ్డలా చక్కగా ఇచ్చొచ్చిన సెల్లె. ఊళ్ళో ఏమో సర్పంచ్ తిరుగుతుడు, గ్రామ పంచాయతీ గురించి ఏం సంగతి అంతా. ఇల్లులు తిరుగుతురు, మరి నువ్వు మహిళా సంఘం ఉన్నాగా, లీడర్ కదా. సాఫ్ చేపిస్తురు, ట్రాక్టర్లు వస్తున్నాయి, మరి అంత మందు కొడుతురు. దేని గురించి వెళ్ళే? అయ్యో అక్క, అసలు సంగతే మర్చిపోయినా, బాత్రూమ్ పాయకన్ ఉందా అక్క? అయ్యో సెల్లె, మాకు లేదుగా బాత్రూమ్ పాయకన్ లేదు. అయ్యో, లేకపోతే గ్రామ పంచాయతీలో కట్టిస్తారట, బయటకు పోతే దండుగేస్తారట అక్క. నేనే కదా మహిళా సంఘం లీడర్ను, సర్పంచ్ పిలిపించి నేనే కట్టిస్తా. అయితే మాయవానక్క, ఇంటి ముంగట ఈ గడ్డ అంతేంది అక్క? గ్రామ పంచాయతీలు రేపు వస్తారు, అదంతా సాఫ్ చేయి, వచ్చి మందు కొడతారు. ఈ దోమల ఈగల ద్వారా ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. డెంగ్యూ జ్వరం వస్తుంది, మలేరియా జ్వరం వస్తుంది. ఇవన్నీ పోవాలంటే మన ముంగట, మన ఇంటి ముంగట మనం సాఫ్ చేసుకోవాలక్క, పరిశుభ్రంగా ఉండాలక్క. ఫస్ట్ లీడరు మాదకే వస్తున్నట్టుందిగా. మంగక్క, నువ్వే సెకండ్ లీడర్ అయితే మీ ఇంటి చుట్టూ గిట్లనే ఉంటుందా గడ్డంతా? రేపు సర్పంచ్ గిట్లా, గ్రామ పంచాయతీలు గిట్లా వస్తాను, ఇంటికన్నా ఉండు, ఇదంతా సాఫ్ చేసుకుందాం. మనం ఒకరోజు శ్రమదానం చేసినట్టు. సరే తీసేళ్ళ మరి చేద్దాం. నేనేం చేయాలి చెల్లె? చేతగాను ముసలి దాన్ని, నాకు పని అంటే భయం అవుతుంది చెల్లె. రోగాలు నొప్పులు వస్తాయి కదా అక్క, ఇప్పుడు జ్వరాలు రావట్టే, రోగాలు రావట్టే, లేని లేని రోగాలు అట్టే, కక్కులు ఎరుగుడాయే, ఇదంతా ఎందుకు అక్క? సరే నువ్వు అయితే రేపు అయితే ఇంటికాడు ఉండు. బాత్రూమ్ ఉందా అక్క మరి? బాత్రూమ్ పైకాన లేదు చెల్లె, లేకనే తిప్పలు అవుతుంది. శాతగాన్ ముసలి దాన్ని అయితే ఎటు పోదామన్నా సీదర్ సీదర్ ఉంది, అన్ని సీదులే ఉన్నాయి. రేపు వస్తారని అంటున్నాగా ఇంటికాడనే. మళ్ళీ రేపు వస్తారు, రేపు రాగానే సార్ వాళ్ళతోటి మాట్లాడి నీ పేరు రాపిస్తాను. జర ఫస్ట్ నా పేరే రాపిసేళ్ళే. సరే 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 అక్క, సరే అక్క, నేను ఇంటికి పోతానా, పొద్దుగా ఆలోచన. అయ్యో, బాయికన పని అట్లనే ఉండే, ఇంటికాడ పని అట్లనే ఉండే, పొద్దుగా లేచి వచ్చిన ఆయనతోటి బాగోతా ముందుగా ఇంకా. అవునా, నిజంగా ఒక్కటి అడుగుతున్నా చెప్పే, ఇంటికాడ ఒక మనిషి ఉండడానుకున్నావా లేడనుకుంటున్నావా? నీ మనసుకు ఓ చాయ్ లేదు, ఓ నీళ్లు లేవు, ఓ నిప్పులు లేవు, పొద్దున్న లేచిపోయినావు. లేచి చూసి బొడ్రకాడికి పోతి అవతల గివతలకి తిరిగి వచ్చి ఇంతవరకు జాడ పత్త ఈ తిరిగే పని ఏం పని ఉందా నీకు? ఓష్ణి, నేను ఉంటానే తిరగబోయినా అనుకుంటున్నావా? బీపుడు మళ్ళీ గడ్డ గడ్డి పడ్డది, ఇద్దరు కూలల కోసం అని పోయినా ఎవరు రానంటారు, నన్నేం చేయమంటున్నావు మరి? అట్లనే గా పిట్టలచ్చావా, గ్రూపుల పైసలు కట్టేది ఉండే, కట్టి రమ్మన్నా.
అట్లనే మా గ్రూప్ వాళ్ళందరూ కలిసిండ్రు. ఎవరో వాడకట్టుకు వాళ్ళే మంచిగా వేసుకోమన్నారు. గ్రామ పంచాయతీ వాళ్ళట పాయగాన బాత్రూమ్ కట్టిద్దరట. నేను లీడర్ని కదయ్యా, ఫస్ట్ లీడర్ని కదా, నాకే చెప్పిర్రు. మన వాడకట్టంతా చూసుకొని వచ్చే వరకు గీదాల్లో అయిందయ్యా. అయినా నువ్వు కొలువు చేసేది ఉన్నదా? ఆడిడు తిరుక్కుంటా పొంగ నెల కొట్టుకుంటూనే ఉంటావు కదా. అయినా గంత కోపం ఎందుకు ప్రవీణ? నేను వచ్చే వరకు నువ్వు ఇంటికాడ లేవని ఇంటికి తాళం వేయకుండా పోతుంది. జర్రంత గుబులు పడ్డా, జర్రంత గరమైన గాయించడానికే గంత గరం అవుతావే నా మీద. అవును కానీ ప్రవీణ, ఎవరన్నా బాయికాడ పైకి వస్తానారే మళ్ళా? అడగపోయినా ఆవుగా ఎలా ఉండే, పోషా ఉండే, ఉప్పలా ఉండే, అలా దగ్గర పోయినావా? ఎల్లవనో మల్లవనో ఉప్పలవనో మా బతిలాడి మా తీసుకొత్త కానీ నువ్వేమో తెల్లగా తయారై బొమ్మలు అటు ఎగురుతున్నావు. ఓ ఇల్లు మీద సోయలేదు, ఓ బాత్రూమ్ మీద సోయలేదు. అందరు కలిసి నేను పోయి చెప్పొస్తున్నావు బాత్రూంలో కట్టుకొని. ఇది కొడితే నాకే బాత్రూమ్ లేదు. నీతో కొడుతుంటే పొద్దే పోతుంది. ఇది మహిళా సంఘం లీడర్ అయిన కజలి నన్ను అసలే పట్టించుకోలేదు. మూడు వందల 10 గంటలు ఛాయ్ తాగుతున్నట్టే నా ఊతరు. సాయ తీసుకున్నా రాదే, పొద్దుకైనా 9 అవుతుంది. పోవాలి, నాకు పని ఉంది. ఉంటది ఉంటది, పని పాట లేకుండా నీకు తీయ ఉంటది, కమ్మ ఉంటది. అవును కాని రాత్రి వేసిన పులుసు ఉన్నది, అదే వేసుకొని నేను ఈడికే పొద్దు బాయడ ఎక్కింది. నేను బయటకి పోతా కూలలో తీసుకొని. హలో చంద్రబాబునా? భూమా, ఏ ఎకరానికి 18 లక్షలు 20 లక్షలు అవుతుంది? మా పట్టుకురావన్నా పార్టీని. అవునా? ఏ ఈ నెలలో ఒక్క పార్టీ దొరకపోయినే ఒకటి దొరికిండు మంచిగా. అంతేనా? 20 అని చెప్పు. ఈ ముసలు 18 కాడికి ఇస్తాడు నన్ను. పోతే ఆఖరి 19 లక్షలకైనా ఆ బాట గిట మంచిగుందే. సరే సరే, మంచిదే, వస్తానే ఉన్నా నేను. అమ్మా అబ్బా, నా మావడు బాగానే సంపాదిస్తుండు, ఈసారి 2 సీరలు తీసుకురమ్మంట. నా పని నాకే, ఆయన పని ఆయనకే. పిల్లలకు 5000 అయినాయి, మళ్ళీ వెళ్తే రారు. జల్దీ పైసలు ఇయ్యి. అయితే కానీ కట్టుకున్న సీరనే కట్టుకుంటున్నా, నాకు జనకు సీరదే రాదయ్యా. మళ్ళా సీర అంటే మొన్ననే కదా సీర తీసుకొచ్చి. నిత్య పండుగ అయితే నిన్నెప్పుడు కూడా పిల్లవా అన్నట్టుంది. ముచ్చట రోజొక్క సీర కొట్టనే ఉంటావు, ఆ బట్టలు రాగానే తీసుకుంటూనే ఉంటావు. మళ్ళీ సీర అనే వాటివి. ఈ సీర మీద ఉన్న ప్రేమ జనంత మొగరి మీద ఉంచరా? అదే నీ మీద ఎంత ప్రేమ ఉంటే పెట్టుకో. నేను వేసుకుంటున్నాయా సందమామూల నేను సీరని బొగ్గులో నువ్వు ఉంటివి, అయినా సంసారం చేతలేము అయ్యా. అవునా? సింగరేణి బొగ్గు అంటే తక్కువ చేస్తున్నావేందే. సింగరేణి బొగ్గు అంటే నిలువెల్లా మొత్తం క
కరెంటు తయారైతుంది, కరెంటు తయారైతుంది. ఒకసారి పట్టుకో, పట్టుకుంటుంది. ఇంద్రానికి పోల మీద కరెంటు వైర్లు ఎందుకయ్యా దండుగా? ఈ షేవులకి రెండు వైర్లు కట్టించిన అనుకో ఫుల్ కరెంటి. కాకపోతే ఏందయ్యా నీ సాధిస్తా? ప్రేమ అనేది మనసుకు సంబంధించింది అయ్యా, అందరికి సంబంధించింది కాదయ్యా. కంటికి నచ్చితే కడుపుకు నచ్చుతుంది. అయ్యో ముచ్చటమూరు పైన మొగల్ని మర్చిపోయినట్టు బయటగా బర్రె ఏదో వచ్చిందయ్యా. డాక్టర్ పిలిపించి మంచి హెచ్ఎఫ్ సుదీపి అయ్యా. అవునే, నువ్వు తెల్లున్న మాట ఎప్పుడు నేర్చుకున్నావే? అమ్మరకొండ హెచ్ఎఫ్ అంటున్నావు, పుస్తకం చదివినా నువ్వు? నీకు తెలియని చదువు చదివినానయ్యా. మా అంటే ఆరు చదివినా, వాళ్ళు ఇల్లు అంటే ఇన్నా. హెచ్ఎఫ్ సుదిప్పిస్తే మంచి దుడ్డు కొడుతుందట అయ్యా. ఇప్పిద్దాం, బర్రె బాగా పాలిస్తుందట, ముర్ర దుడ్డ కొడుతుందట. ఇక మరి డాక్టర్ కు ఫోన్ చెయ్యి. రమేష్ ఏడి పోయినవరా? దోస్తులతో బ్యాట్ బాల్ ఆడుకొని. బ్యాట్ బాల్ దెబ్బ తాకుతారు. పర్దేతి 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 బనానియే బనానియే పర్దేతి పర్దేతి బనానియే. పర్దేతి పర్దేతి బనానియే. పోరానికి నా లక్షణాలు ఒక్కటి రాలే, మొత్తం అవలక్షణాలే వచ్చినాయి. చూడు ఆడ ఎట్లా తయారైతుండో. అవును అన్ని అవలక్షణాలు వచ్చినాయా? అవలక్షణాలు ఏది రాలేదా? ఒకసారి అటు చూడు, ఇతోటి పెడితే షట్ అవుట్ అవుతుందా? తల్లితీరు పిల్ల తండ్రితీరు పిల్లగాడు. ఇద్దరితో గోసే ఉంది నాకు, ఆధారం కూడా పడిపోవాలా? నాయన చెప్పినట్టు ఇంకా పోరాడు అన్నాడు. బాగుపడతాడో ఎట్లా బాగుపడతాడో. రమేష్ నువ్వు నా లెక్క తెలివితోని బతకాలరా, మంచి పెద్ద పెద్ద చదువు చదవాలి. మీ అమ్మ లెక్క సోకర పడ్డావు అనుకో అయిపోతుంది. ఎరకైందా ఆ పనులు చూడు ఎట్టున్నాయా? నా లెక్క అయింది, మొత్తం అమ్మ లెక్కనే వచ్చినాయి. ఇక ఇంకా డాక్టరు కరుణాకర్ ఉన్నాడు గారా? ఉన్నాడు. ఆయన నంబర్ తీసుకురా, ఫోన్ చేయి. హలో హలో గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. అరే డాక్టర్ కరుణాకర్ చేసిన గారా? ఆయనకే చేసిన. అరే అడలు మాట్లాడుతున్నారు కారా? అలా భార్యంగా వచ్చి చెప్పండి సార్, ఎవరు మాట్లాడేది? నేనే చింతగిరి సీను గారు మాట్లాడుతున్నా మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ నువ్వు పిల్లలు మంచిగా ఉన్నారా? హలో సార్, మీరు కస్టమర్ కేర్కి కాల్ చేశారు. ఏ కష్టం లేదు, మంచిగా ఉన్నాం. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? గదే భార్య ఏదో వచ్చింది, జర సార్ పంపిస్తే సూదిచ్చిపోతాడు. హలో సార్, జర గదే ఒక్కటి పుణ్యం కట్టుకో మేడం, సచ్చిని కడుపున కొడతా, భార్య ఆగుతలేదు. ఒక్కటే సుది ఇట్లొచ్చా ఎట్లా పోమ్మను జరుపు. హలో సార్, మీరు జియో కంపెనీకి కాల్ చేశారు, దయచేసి నంబర్ సెర్చ్ చేసుకొని డైల్ చేయండి. ఎవరు కలిపినారా ఫోను? చదువుకోరంటే చదువుకో. అగో మొదుమొగ పొడుగు పోరని గట్లా కొడతాడు. ఎవరు కలిపినారా? ఎవరు కలిపినారా? నేను ఎవరు కలిపినా? చూస్తున్నాడు చూడు, మళ్ళా చూస్తున్నావే చెప్పరా? జియోని కలిపిందే గడ్డ కొడుతున్నాయండి.
మరి నేను ఎప్పుడు ఇప్పుడు ఫోన్ వాళ్ళే ఎప్పుడు పెద్ద ఫోన్లే వాడినామా నాకు తెలియదు అడుగురా నీకు రాదా చదువు నాకు రాదా నిన్న మధ్య చదువురాటే వీడు చదువుడా ఏముంది చదువు చదువుకోకపోతే ఎంత నాశనం అయిపోతున్నాం చూడు నువ్వన్నా బాగుపడరా మంచిగా చదువుకోరా జరా ఓ రాజు ఇగరా తమ్మి జరా ఇగరా ఏంది సీనో నా గద గడియా విరుస్తున్నావు ఇగో బర్రే దొక్కొచ్చింది ఇది డాక్టర్ నంబర్ దొరకలేదే డాక్టర్ నంబర్ నేను కొడతాతే నేను చేసిస్తా పొరని కూడా కొడుకుని ఫోన్ చేయాలంటే కస్టమర్ చేసిన కస్టమర్ అని ఎవరో తిరుగుతున్నారు హలో డాక్టరేనా అన్న నమస్తే నమస్తే నేను సీతకి సీను మాట్లాడుతున్నా ఏ భార్య ఏదో వచ్చిందే కొమ్మల భార్య కొమ్మల భార్య ఏ ఇడుతుందాలు ఎక్కువ ఆడుకుంటూ ఉంటుంది పోతావా జర్రా మంచి ముర్రది ముర్ర సుదీయాలి అదేమో సుదానదే హెచ్చప్ హెచ్చప్ అదే మంచిదే సరే అంత బాధ ఎందుకే సీన్ అన్న వదిన అంతో ఇంతో 67 చదివింది మళ్ళీ మహిళా సంఘం లీడర్ గా చదివించే ఓపెన్ టెన్త్ చదివించినాం అనుకో 10 పాస్ అయినట్టుంటుంది ఇంత చదువు వచ్చినట్టుంటుంది మళ్ళా 10 పాస్ అయితే మహిళా సంఘం ఉందా మస్తు 10 పనులు ఉన్నానే సరే పోతున్నా నాకు పని ఉంది మరి సరేనే ఇన్నా ప్రవీణ రాజుగారు చెప్పినట్టు నువ్వు ఓపెన్ టెన్త్ రాయాలి మంచిగా దేనికైనా పని చేస్తుంది 10 చదివినట్టుంటే ఇగో నేను డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటాడా బర్రెలు అట్లే ప్లాట్లు బిజినెస్ రోడ్డు ఆడ కస్టమర్లు ఆడ నా కోసం కూర్చున్నారు ఇద్దరు నేను ఆడికి పోతా నాకు అప్పటి పొద్దు వద్దరా ఏంటి పాత బిజినెసా లేదో భాగవతం పెట్టినవి ఏందయ్యా నీ తిరుగుడు ఏందో నీ భాగవతం ఏందో పైసలు తెచ్చింది లేదు పని చేసింది లేదు ఆవున మీద పైసలు ఆవుల పోసినావు రోడ్డు మీద రింగ రంగ తిరుగుతున్నావు అటు ఇటు నలుగురు తిరితే నాలుగు లోకాలు విన్నట్టు అమ్మ గిలుక్కు అనుకుంటున్నానే సంసారం నిన్న వాళ్ళనే పాట బిజినెస్ చేస్తున్నా పైసలు రావా పైసలు వచ్చినాక మనం ఏదంటది ఎంత అంటే అంత పత్తు పైకం వస్తుంది ఒక్కొక్కడు కార్లు తిరుగుతుండ్రు అట్లా అయినానికి నువ్వు కూలర్లు తీసుకొని బయకర్రా నేను డాక్టర్తో సూది పిత్త బయకడ అట్టించాలి అట్టే అడిగిపోతా పాట బిజినెస్ కాడికి సరేనా సరే విలేజ్ వీడియోస్ ప్రేక్షకులకు వందనం మా వీడియోను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ మిమ్మల్ని ఆనందపరచడానికి మరి కొత్త వీడియోతో మేము ముంగడికి వచ్చాం ఎంతో కష్టపడి ఈ వీడియో రూపొందించడం జరిగింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంటనైతే గట్టిగా కొట్టండి అవును గంట కొట్టండి బాయ్.